హాయ్ హలో ఫ్రెండ్స్, హవర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమార్ స్వామి, మీరు చూస్తున్నారు అనగా ఫుడ్ రెసిపీస్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ వచ్చేసి సమ్మర్లో కూల్గా ఉండే ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అది ఎలానో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్దామా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మీకు నచ్చిన ఫ్రూట్స్ని ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కప్పు వరకు పాలు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని అందులో 1 లీటర్ వరకు పాలు పోసుకొని మరిగించుకోండి. చూడండి, ఈ విధంగా పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో 5 టేబుల్ స్పూన్ వరకు చక్కెర వేసుకోండి. ఫ్రెండ్స్, చక్కెర అనేది మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీకు చక్కెర సరిపోకపోతే ఇంకొక 3 to 4 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా కలపండి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు పాలను మరిగించండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉందిగా ఫ్రెండ్స్, దాన్ని మళ్ళీ ఒకసారి ఉండలేకుండా కలిపి మనకు మరుగుతున్న పాలలో వేసి 10 నుంచి 15 నిమిషాలు కలుపుతూనే ఉండండి. ఇలా మనం ఈ కస్టర్డ్ మిల్క్ వేయడం వల్ల పాలు అనేటివి బాగా చిక్కబడి మనకు ఫ్రూట్ సలాడ్కి తగినంత థిక్నెస్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం కస్టర్డ్ మిల్క్ వేయడం వల్ల పాలు ఇలా చిక్కబడి మనకు కావాల్సిన థిక్నెస్లోకి వస్తుంది. ఈ విధంగా మనకు థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు చల్లారనివ్వండి. ఈ విధంగా చల్లారిన కస్టర్డ్ మిల్క్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటన్నిటిని వేసుకొని కలిపి మనం ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 గంటలు పెట్టి సర్వ్ చేసుకొని తింటే ఎంతో కూల్గా ఉండే ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ సమ్మర్లో మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఆ రెసిపీ ఎలా కుదిరిందో మీరు నాతో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.